ఎలా చేసాడో అలాగే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒదుకొదది ప్రశాంత్ కిషోర్ కి నాయకత్వం కావాలి అదే కదా సోనియా గాంధీ దగ్గరికి వెళ్లి ఆయన పేరేంటి మన వి హనుమంతరావు గారు ఆవిడ వయసు ఏంటి ఈయన వయసు ఏంటి సాష్టాంగ ప్రణామం చేస్తాడు రెండు చేతులు ఇట్లా పెట్టి పొట్టని పాపం కష్టపడైనా సరే ఉంచి రాజ్యసభ వచ్చింది ప్రశాంత్ కిషోర్ అట్ట ఎవడే అడిగినా కూడా కుదరదు సోనియా గాంధీ అలాంటి ముసలోళ్ళు వచ్చి నాకు దన్నం పెట్టారని అశోక్ గెహ్లాట్ కి ఇచ్చింది మధ్యప్రదేశ్లో ఆయనకి ఇచ్చింది దిగ్విజయ్ సింగ్ లాంటి దర్జాగా తిరిగాడు ఆజాద్ లాంటి తిరిగాడు అవన్నీ ఇప్పటికీ ఆ గ్రిప్ ఆ చేతిలోనే ఉంది కాంగ్రెస్ చేతుల్లో ప్రశాంత్ కిషోర్ రాకపోవడం వల్ల ఆవిడ స్థాయి ఆవిడకుంది పార్టీ స్థాయి పడిపోతే ఆవిడకేం పోయా పార్టీ స్థాయి పడిపోతే పార్టీ మాది అది అంటారు కదా ఓడిపోయినప్పుడు ఈవీఎంలు గెలిస్తేనేమో ప్రజా ఇది అనేది లేకపోతే గెలిస్తేనేమో ప్రజా ఆశీస్సులను ఓడిపోతేనేమో నైతికంగా గెలిచింది మేమే అని అట్లాంటి కాన్సెప్ట్ ఆవిడ పవర్కి ఏం లోటు రాలా ఇక్కడ ఉభయ కుసులు ఆపరాయి ఇప్పుడు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ వచ్చుంటే నాకు తెలిసి పంజాబ్ లాగా దరిద్రం అయిపోయేది రాహుల్ గాంధీ ఇడికి ఇయ్యాలంటాడు ఈయన కుదరదు అంటాడు సోనియా గాంధీ ఈ అంటది అట్లా కాకుండా ఓ రకంగా ఎవరి పనాలు చేసుకోవడం బెటర్ ఈయన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టాలిన్ కి అభ్యర్థులు నేనేం డిసైడ్ చేయాలి ఏ కులపోళ్ళు ఎక్కడ ఉంటే బెటరో తేల్చి చెప్పాడు ప్లస్ ఎమోషన్స్ ఎట్లా పండించాలో కొన్ని సలహాలు ఇచ్చాడు ఆ ఎమోషన్స్ బాగా ఏది బాధుడే బాధుడు లేకపోతే గనక ఈ గవర్నమెంట్ అసలు ఈ ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు ఇట్లాంటివన్నీ అందులో భాగంగా ఉండేటువంటి అలాంటి ఇప్పుడు ఒక రకంగా పొలిటికల్ బిజినెస్ డౌన్ అయిపోయింది ఇప్పుడు కస్టమర్లు అయితే ఎక్కువ ఉన్నారు కానీ వ్యాపారం చేయలేడు మనం మంచు కండంలోకి వెళ్ళి ఐసమ్మి తేట ఉంటది ప్రస్తుతం మార్కెట్ ప్రశాంత్ కిషోర్ గారు టార్గెట్ అయితే మోడీని గద్దె దించాలి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవాలి కేంద్రంలో తీసుకురావాలి దీనికి కొన్ని రాష్ట్రాలని కొన్ని ప్రాంతీయ పార్టీలను ఆయన వాడుకోవాలనుకుంటున్నారు ఓపెన్ గా ఆయన మొన్న ఇచ్చిన ప్రపోజల్ చూస్తే అర్థమైంది